ఓం అస్మద్గురుభ్యో నమః. మా ఆచార్యులైన బిటి రామానుజాచార్య స్వామి వారి దివ్య తిరువడి తామరలకు దాసోహం. శ్రీమతే రామానుజాయ నమః. ఈరోజు నామాల్లోని వైభవాన్ని చుండూరు శ్రీనివాస్ గారు అనుగ్రహిస్తున్నారు. చిన్న వయస్సునే తనని ధ్యానించిన భక్తునికి తారామండలానికి అధిపతిని చేసి ఇహపర సుఖములను అందించిన పెమాళ్ ఎవరు? ధ్రువుడు. ధ్రువుడికి చిన్న వయసులోనే, అతి చిన్న వయసులోనే ఏమని చదవాలో కూడా తెలియని రోజుల్లో పెరుమాళ్లే మంత్రాన్ని ఇచ్చి చక్కగా చెప్పి ఆయన వచ్చి కావాలని కోరిక అడిగినా కూడా ఏం అవసరం లేదయ్యా, చిన్న వయసులోనే ఏపర సుఖాలన్నీ అనుభవించి తర్వాత తారామండలానికి అధిపతి వెయ్యి, ఆ తర్వాత నా దగ్గరికి వద్దు అని చెప్పని పెరుమాళ్ళు చిన్నతనంలోనే వెలిసి ఇచ్చినటువంటి ఆ పుష్పానికి అన్ని రకాల ఇహపరలోక సుఖాలన్నిటినీ అందించినటువంటి వాడు పెరుమాళ్ళు. తన భార్యను గుండెలోనే స్థానం ఇచ్చి అలంకరించుకున్న లక్ష్మీ వల్లభ పెరుమాళ్ళు. వాళ్ళ తిరుమాల తిరుపావి రాసుంటారు కదా అందరూ, మాలే మాలి నెయ్యాయ్ రాశారా? అలాంటి స్వామి అమ్మని దగ్గర పెట్టుకొని మనిషి పురుషకారభూతంగా ఆమె లేనిదే మనం లేని కారణం పుట్టింటి వారి మీద ప్రేమ. మనందరం పుట్టింటి తరపున వాళ్ళం అంట, అది అక్కడ పురుషకారానికి. ఏ తల్లిదండ్రి అయినా, తల్లిదండ్రి కాదు ఏ తల్లి అయినా బిడ్డలకి ఫస్ట్ చెప్పే పేర్లు ఏంటి? అమ్మనేం చెప్పదు, అత్త కూడా ఏం చెప్పదు, పాప పిలిస్తే అత్త అంటది కానీ ఫస్ట్ చెప్పే మన మామయ్య తాతయ్య అని చెప్పుద్ది. వాళ్ళ పుట్టినోళ్ళ పేర్లే చెప్పుద్ది. బాబా అని ఎవరు నేర్పరమ్మా, మామయ్య మామా అని నేర్తారు, మామ అమ్మమ్మ అవి నేర్తారు. మా బాబాయ్ ఎవరు నేర్పారండి? ఎవరు నేర్పరండి? అది ఏదో ఒకటి కరెక్ట్ కరెక్ట్, అది నేనేం అనట్లేదు. అలానే ఆ ప్రేమ అక్కడ నుంచి ఎక్కడ దాకా కంటిన్యూ అవుతుంది అని చెప్తారు మన పెరుమాళ్ళు. ఇహలోకంలో సూక్తుల ద్వారానే మన పరలోకంలో ఎలా ఉంటారో అన్వయించుకోవాలి. మన బంధుత్వాలు మన భావాలు ఇక్కడ ఎలా ఉంటాయో అవన్నీ అక్కడ నుంచే వచ్చినాయి కానీ మనకేం కొత్తగా పుట్టినాయి కాదు ఇవన్నీ. అలాంటి అమ్మని గుండెలలో పెట్టుకొని ఉండే శ్రీ లక్ష్మీ వల్లభ పెరుమాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆయన ఆమె పురస్కారం ద్వారా మాత్రమే ఆయన మన దగ్గరికి చేరగలం. కాబట్టి లేకపోతే ఏమంటారు, చిపామి అని అంటారట పెరుమాళ్ళు మనం చేసినవన్నీ చూసి. అందువలన అమ్మ అయితే క్షమించే గుణం ఉన్నది కాబట్టి ఏమంటది అమ్మ చర్మ శ్లోకం ఏంటి, ఈ లోకంలో తప్పులు చేయవని వాళ్ళు ఎవరయ్యా? నువ్వు చేయలేదా, నేను చేయలేదా, మనమే చెయ్యంగా లేనిది, మన బిడ్డలు చేస్తే తప్పు వచ్చిందా చూడటానికి, నేను నువ్వు రక్షించకపోతే ఎవరు రక్షిస్తారయ్యా అని చెప్పని మన తలుపున్న పురుషకారం నెపాన్నంతా తన మీద పెట్టుకొని తన అందచందాలతో తన మాటల లౌక్యంతో మన వైపునున్న తప్పులన్నింటినీ తప్పించి ఆయన దగ్గరకు చేర్చేటువంటి పురుషకార పుత్రులైన లక్ష్మీ అమ్మవారు ఆయన గుండెల్లో ఆయన దగ్గరగా ఉండబట్టే మనం తరించబడుతున్నాం. కాబట్టి అలాంటి లక్ష్మీ పెరుమాళ్ళు తనతో సమానము కానీ తనకంటే ఎక్కువ కానీ లేనటువంటి పరత్వం కలిగిన పెరుమాళ్ళు. ఎందుకు శ్రీమన్నారాయణుడికి గొప్పతనం? ఆయనకంటే గొప్ప ఆయనతో సమానమైన వారు కానీ ఆయనకంటే అధికుడైనా లేదా గొప్పవాడైనటువంటి కానీ వారు ఎవ్వరూ ఈ లోకంలో లేరు. ఎప్పుడైనా మనం ఒక నేను గొప్పవాడిని అని అన్నా అనుకోండి, నేను గొప్పవాడిని కాకపోతే పక్కన ఉన్న మీ ఎవరో ఒకళ్ళు ఏందా నీ గొప్పతనం, నీ గొప్పతనం అడిగి చెప్పు అని అంటారా అందరూ ఎవరైనా? కానీ పెరుమాళ్ళు భగవద్గీత మనం అక్కడ ఉన్నప్పుడు నేను భగవంతుణ్ణి అని చెయ్యెత్తి అన్నీ చెప్పినప్పుడు ఎవరిని ఎదురొచ్చి నిల్చున్నారా? మీరు చెప్పేది తప్పండి అని ఏమునులో ఋషులు ఇతర దేవతలు ఇంకెవరో పరాత్పరులు అనుకునే వాళ్ళందరూ ఎవరన్నా వచ్చి ఎదురు చెప్పారా ఆయనకి? కారణం లేదు అని వారికి తెలుసు. అందుకని ఎదురొచ్చి ఎవరు చెప్పలేకపోయారు నేను భగవంతుణ్ణి అని ఆయన చెప్పుకున్నప్పుడు, అదే మనకి సాక్ష్యం అన్నమాట. సో అలాంటి పెరుమాళ్ళు ఆయనతో సమానమైనటువంటి వారు కానీ ఆయనకంటే మించిన వారు కానీ ఈ విశ్వంలో కాదు కదా, అఖిలాండ కోటి బ్రహ్మాండాల్లో కూడా ఎవరూ లేరు. అలాంటి నారాయణుణ్ణి, అమ్మతో కూడిన నారాయణ్ణి మనం ఆశ్రయించి తరించబడదాం.
శంఖ చక్ర గదా నందక శారంగ బలనిడి దివ్యాయ దివ్య పంచాయుధము కలిగిన పెరుమాళ్. ఎలాంటి దివ్యాయుధాలయ్యి? ఒక్కొక్కటి ఒక్కొక్క అందం. ఆభరణాల వల్ల అందం వచ్చిందా? ఆయుధాల వల్ల అందం వచ్చిందా? నీ వల్ల వాటికి అందం వచ్చినాయా అని మన నమ్మాళ్ళ వారు అనుకుంటారే పాసురాల్లో. అలాంటి ఆయుధాలు అలంకరణగా కలిగినటువంటి వాడు మన పెరుమాళ్. అవే మనకి రక్షకము, ఆయనకి కూడా. ఎందుకు ఆయనకి? మనం రక్షించబడతాం కదా, ఆయన ఆనందంగా ఉంటాడు. అందుకని రామాజు వారు మొదటి పాసంలో చెప్పేటప్పుడు ఉయ్యర్వర ఉయ్యర్నరం ఉడయవన్నని చెప్పేటప్పుడు ఆయన వారికి వారి గురుగారికి మాట తేడా మొదటి పాసంలోనే వస్తుంది. ఆయన పాదాలే ఆయనకి రక్ష అంటారు. అదేంటండి, ఆయన పాదాలు మనకు రక్ష కానీ ఆయన పాదాలు ఆయనకే రక్ష అంటే? వాటి వల్లే మనం తరించబడతాం. మరిని తరించబడితే వారు ఆనందపడతారు. అందువల్ల ఆ పాదాలే ఇద్దరికీ రక్ష అని చెప్తారన్నమాట రామాను గారు. అలానే ఆ ఆయుధాలు ఎలా అయితే అలంకరణగా ఉండి అవసరమైనప్పుడు అలంకరణగా ఉంటాయి, శత్రువును సంహరించాల్సినప్పుడు ఆయుధాలుగా మారిపోతాయి. అలాంటి ఉండబట్టే మనకి చక్కగా ఆనందంగా ఈ కాలంలో ఈ లోకంలో ఉండగలుగుతున్నాం. తనకంటే అధికమైన వాత్సల్యము కలిగిన చక్ర ఆయుధమును ధరించిన పెరుమాళ్. నేను అనుకున్నాం కదా ఆయనకంటే. ఇప్పుడు మన ఇంట్లో ఉన్నానుకోండి, మనమే సౌమ్యం అనుకుంటే మన పిల్లలు ఇంకా సౌమ్యంగా ఉంటారు. మనం భక్తితో ఉన్నాం అనుకోండి, మన పిల్లలు ఇంకా భక్తితో ఉంటారు. అది పెంపకంలో నుంచి వచ్చే మార్పు అనమాట. అవునా కాదు? చాలామంది మనం చూస్తుంటాం కదా ఈ లోకంలో, అందరినీ ఉదాహరణ కాదు, ఆ లోకంలో ఉన్నాయా లేవా. సో అలాంటి పెరుమాళ్ళు అనమాట, వారి చేతుల్లో ఉన్నాయేమో వారి కంటే అధికమైన ప్రేమ కలిగినటువంటి దివ్యాయుధమైనటువంటి చక్రాయుధాన్ని కలిగినటువంటి వారు పెరుమాళ్ళు. గోపికలు భక్తులు ఈర్షపడేటటువంటి పాంచజన్యమును హస్తమును ధరించిన పెరుమాళ్. అవునా? ఎవరు ఏంటి చూస్తే వాళ్ళందరికీ అసూయ లేనటి అసూయ భావాలు లేనటువంటి గోపికులకి నిత్యులకి ముక్తులకి కూడా అసూయ కలిగిపోతుందంట. దేన్ని చూస్తే? ఆ పాంచజన్యానికి. ఎందుకంటే ఎప్పుడూ ఆయన అమృతాన్ని పీలుస్తూ ఉంటుంది. ఎంతకు మించిన అంటే మనం ఏదో అనుకుంటాము, సాయుధ్యము సామీప్యము అని సాలోక్యం ఏ అనుకుంటాం కదా. అసలు మనం ఏదో దగ్గరగా ఉండి ఇసిన గర్రతో విసరటమే కానీ ఆయన నోటిని చేయబెట్టి పెదాన్ని పట్టుకునే శక్తి మనకు వస్తుందా ఎప్పటికన్నా? కానీ దాని కిందట. అందుకని దాన్ని చూస్తే ఈర్షపడే గుణం లేనటువంటి వ్యక్తులకి కూడా వాళ్ళకు కూడా ఈర్షను కలిగించేటటువంటి చక్రతాళ్వాణి అన్న ఒక నిమిషం శత్రు సంహారానికి పక్కనకి వెళ్తారు, కానీ శంఖతాళ్వాణి ఎప్పుడు ఆయనని విడిచి ఉండనటువంటిది, ఆయన అధరామృతాన్ని ఎప్పుడు గురువులుతా ఉండేటువంటి ఆయుధము ఆభరణము ఆనందము అంతటి శక్తి గలది శంఖం అనమాట. దానికి నిత్యముక్తులు కైంకర్యము చేయుచుండగా ధర్మాది పీఠంపై సవ్యపాదంతో వేయించేసి ఉన్న పెరుమాళ్. ఎట్లా? నిత్యులు ముక్తులు కైంకర్యం చేస్తూ ఉంటే పెరుమాళ్ళు కుడికాలు మడత పెట్టుకొని ఎడంకాలు వాల్చి చక్కగా అలా కూర్చొని ఉంటే మనం వెళ్ళంగానే కరుణించడానికా అన్నట్టు అలా ఉంటారు పెరుమాళ్ళు. అలాంటి పెరుమాళ్ళని కళ్ళారా ఆనందంగా అనుభవిస్తండి. అలాంటి ధర్మపీఠంపై, ధర్మపీఠం అంటే చాలా కథ ఉంది ఆ పీఠానికి. మనం పోయినసారి చివరి రోజు పెట్టుకున్నాం, మళ్ళీ ఈసారి పెట్టుకున్నా తెలుస్తుంది ఆ రోజు విడివిడిగా అర్థం చేసుకుంటే. ఆ ధర్మపీఠంపై సవ్యపాదంతో వేయించేసి ఉంటారు మన పెరుమాళ్. ఎవరితో కూడి? శ్రీదేవి ఎటు పక్క ఉంటుంది? శ్రీదేవి ఎటు పక్క ఉంటుంది? ఎడం పక్క ఎవరుంటారు? నీలాదేవి, భూదేవి, నీలాదేవి, అది ముగ్గురు ఉంటారమ్మ. ఏ గోదాదేవి కూడా కింద ఉంటుంది, అది భూదేవి అంశ కాబట్టి కిందగా ఉంటారని చెప్పుకుంటారు అన్నమాట మన వాళ్ళు. అది అంటే మన అనుభవం చేసే మన ఆళ్వార్లు ఆచార్యులు అందరూ కూడా గోదమ్మ కూడా అక్కడే ఉన్నది అని అనుకుంటారనమాట. అది అక్కడ అలాంటి సవ్యపాదంతో వేయించేసి ఉన్న పెరుమాళ్ మనకి నిత్యకాలాల్లోనూ మనకి మనం ఆనందించదగ్గట్టుగా అనుభవించాలి వారిని. మిత్రుడు అనే భావనతో వచ్చి ఆశ్రయించినను అన్ని పాపములను తొలగించి అక్కున చేర్చుకునే పెరుమాళ్. ఎవరు? అసలు మనసుతో అనక్కలేదంట, స్వామి నువ్వు నా మిత్రుడు అయ్యా, ఏదో పెదాల అంచు నుంచి. ఏంటి శ్రమ శ్లోకం?
సకృదేవ ప్రపన్నాయ తవా స్మితజయా సజే అభయం సర్వభూతేభ్యో తదామేతవ్రతం మమ మిత్రభావేన సంప్రాప్త్యం న త్యజేయం కదంచన దోషో యద్యపి తస్య స్యాత్ సతామేతాదగర్హితం. మిత్రుడు అని అంటే చాలు, అసలు గుండెలో నుంచి అక్కర్లా అనక్కల. ఆ అనేటప్పుడు మాత్రం ఒక్కసారి కడుపు నిండా కళ్ళ నిండుగా మనసు పెట్టుకుని ఒక్కసారి ఏదో మిత్రుడు అని అనగలిగితే ఒక్కసారి పెదాల మీదుగా ఇక చూడను నేనేమంటా, నువ్వు వదిలినా నేను వదలను, నీవన్నీ తొలగించి నిన్ను నేను రక్షిస్తాను అని అన్నారు శ్రీరామచంద్రుడు చక్రవర్తి తిరుమగన్. వారి వారి చర్మ శ్లోకంలో మనకు మొదటిది వస్తుంది. అన్ని కరణములు పనిచేస్తున్నప్పుడు ఆయనని తలవగా చివరి క్షణంలో ఆయనే తలుచుకొని తన దగ్గరకు తీసుకొని వెళ్ళే పెరుమాళ్. మనం చేయక్కర్లేదమ్మా, చివరి క్షణాల్లో మనం తలుచుకుంటామనేది మాత్రం చాలా కష్టం. మనం ఇప్పుడు తలుచుకుంటే చివరి క్షణంలో మన పక్కన ఉండి ఆయనే తలుచుకుని వెంట పెట్టుకుని గరుడాళ్ళు వారితో వచ్చి చక్కగా ఆ రథంలో వేయించేపు చేసుకొని మనల్ని వెంట పెట్టుకొని తీసుకువెళ్ళి అన్ని లోకాలు చూపిస్తూ విజయానది దాటించి మనల్ని తీసుకెళ్ళేటువంటి ప్రయత్నం ఎవరు చేస్తారు? పెరుమాళ్ళు చేస్తారు. ఏ పాసులని చెప్పారు? స్థితే మనసి సుస్వస్తే శరీరే సతయో నరః దాతు సామ్యే స్థితే స్మర్త విశ్వరూపం చ మామజం అహం స్మరామి మద్భక్తం నయామి పరమాగతిం. అదిస్తే అయిపోతుంది. ఎవరో చెప్తారో నేను, ఏ కాస్త పాషాణంగా మనం పడిపోయి ఉంటే చివరి క్షణంలో నువ్వు తలుచుకునే అవకాశం కష్టంగా ఉంటుంది కాబట్టి, ఇప్పటి వరకు నన్ను తలుచుకొని ఉన్నావు కాబట్టి ఆ కాస్త పాషాణంగా పడిపోయినప్పుడు నేనే వచ్చి నిన్ను తలుచుకొని తీసుకొని వెళ్తానయ్యా అని వరాహ చర్మ శ్లోకంలో స్వామివారు మనకి అనుగ్రహిస్తారు. ప్రతిరోజు చదువుకోవాల్సిన చర్మ శ్లోకాలు అన్నమాట ఇవన్నీ. కాబట్టి చక్కగా అలాంటి పెరుమాళని మనసులో పెట్టుకొని మనసు నిండుగా నింపుకొని ఆ పాసాలను సేవిద్దాము. జై శ్రీమన్నారాయణ.